దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభనామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక దినమున అనుదిన వాక్యాహారంలో పాలు పొందటానికి త్రియక దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, దయను బట్టి ఆయన నామానికే మహిమ కలుగునుగాక. రండి, మనము అనుదిన వాక్యాహారాన్ని పొందుకుందాం. నేటి దిన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుతున్నాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ప్రభునందు ప్రేమైన వర్లరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ సమయాన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము అను వాగ్దానము నిలిచి ఉండగా, ఆ వాగ్దానము పొందకుండా మీలో ఎవడైనా ఒకవేళ తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. దేవుని బిడ్డారా, వాగ్దానము నిలిచి ఉన్నదట. దేనిని గూర్చిన వాగ్దానం ఇది? అంటే విశ్రాంతిని గూర్చిన వాగ్దానము. విశ్రాంతిని గూర్చినటువంటి వాగ్దానము అలాగే నిలిచి ఉంది. అది ఎందుకొరకు నిలిచి ఉన్నది అంటే అందరూ పొందుట కొరకు. అందరూ ఆ వాగ్దానము పొందాలి. విశ్రాంతిని గూర్చినటువంటి ఆ వాగ్దానము మీరు అందరూ పొందుకోవాలి. మీరందరూ పొందుకున్నట్లు ఆ వాగ్దానం నిలిచి ఉంది. ఒకవేళ ఆ వాగ్దానం పొందలేదు అంటే అది పొందని వాణి యొక్క అజాగ్రత్త, నిర్లక్ష్యము. ఎందుకు పొందలేదు? నిర్లక్ష్యం వల్ల పొందలేదు. ఎందుకు పొందలేదు? దేవుని యొక్క వాగ్దానం నిలిచి ఉన్నప్పుడు పొందకపోవడానికి కారణమేమిటి? తప్పిపోయారు. దేవుని బిడ్డలారా, వాగ్దానము, మొట్టమొదట ఈ వాగ్దానము ఏమిటి? వాగ్దానము అంటే విశ్రాంతిని గూర్చినటువంటి వాగ్దానము. విశ్రాంతిని గూర్చిన వాగ్దానం ఏమిటి? విశ్రాంతిని గూర్చిన వాగ్దానం, నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు అంటే, మనము నిత్య విశ్రాంతి అనేది దేవుని యొక్క సన్నిధిలోనే మనం పొందుకోవాలి. నిత్య విశ్రాంతి, ఆ విశ్రాంతిని గూర్చినటువంటి వాగ్దానము. ఆ వాగ్దానం పొందుకున్నవారు ఆ విశ్రాంతిలోనికి వస్తారు. ఆ వాగ్దానం పొందుకోకపోవటానికి కారణం ఏమిటంటే వీళ్ళు తప్పిపోయిన వారు అన్నాడు కదా. ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా ఎవరైనా తప్పిపోతారేమో, జాగ్రత్త కలిగి ఉందుము. అంటే జాగ్రత్త కలిగిన వారు తప్పక ఈ వాగ్దానాన్ని పొందుకుంటారు. నిలిచి ఉన్న వాగ్దానము పొందుట కొరకు మనము కలిగి ఉండవలసిన సంగతి ఏమిటి అంటే, మనము జాగ్రత్త కలిగి ఉన్న వారమై ఉండాలి. జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. దేవుని బిడ్డారా, జాగ్రత్త పడాలి. వాగ్దానంలో నుంచి తప్పిపోతామేమో అనే విషయం పట్ల మనము జాగ్రత్త వహించాలి. మన అందరి కొరకు
విశ్రాంతిని గురించిన వాగ్దానము నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇక్కడ ఈ లోకంలో ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడు. ఈ జీవము ముగిసిన తరువాత నిత్య విశ్రాంతిలోనికి ఆయన మనలను ప్రవేశపెడతాడు. ఆ నిత్య విశ్రాంతిని గూర్చినటువంటి వాగ్దానము ఆ నిత్య విశ్రాంతిని గూర్చినటువంటి వాగ్దానము నిలిచి ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. అంటే ఇప్పుడు ఆ వాగ్దానము మన కొరకు నిలిచి ఉన్నటువంటిది, దానిని మనం పొందుకోవాలి. దాన్ని మనం పొందుకొని విశ్రాంతిలోనికి ప్రవేశించుట కొరకైన అర్హత కలిగిన వారమై ఉండాలి. ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించుట కొరకు మనకు కలిగి ఉండవలసిన అర్హత ఏమిటంటే మనము జాగ్రత్త పరులమై ఉండాలి, జాగ్రత్త వహించాలి, జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. దేవుని బిడ్డరా, గనుక నిత్య విశ్రాంతి అనేది దేవుని సన్నిధిలో మనకు దొరికేటటువంటి ఆశీర్వాదం ఏమిటంటే విశ్రాంతి. ఈ విశ్రాంతి ఎవ్వరూ మనకు ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువారే మనకు విశ్రాంతిని ఇస్తారు. ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. ఇదిగోండి ఈ వాగ్దానము, విశ్రాంతిని గురించిన వాగ్దానము. ఈ వాగ్దానం నిలిచి ఉంది కాబట్టి ఈ వాగ్దానాన్ని పొందుకోవాలి. లేఖనములో ఉన్న ప్రతి వాగ్దానము, అది ఉదాహరణకు లేఖనములో ఏ వాగ్దానమైనా ఉన్నప్పటికీ ఆ వాగ్దానము ఇప్పటి కాలపు జీవపు విషయంలో కూడా ఆ వాగ్దానం నెరవేరుతుంది. అయితే శాశ్వతంగా నిత్యముగా నెరవేరేటటువంటి ఆ వాగ్దానం ఎప్పుడు అంటే, దేవుని బిడ్డారా, అది నిత్యరాజ్యంలో మనము ప్రతి వాగ్దానం యొక్క సంపూర్ణతను మనం పొందుకుంటాం. విశ్రాంతి యొక్క సంపూర్ణత కూడా మనము అప్పుడే పొందుకుంటాం. కనుక నా ప్రేమైన వాళ్ళరా, మనము జాగరూకత వహించి మనము చేయవలసిన సంగతి ఏమిటి అంటే, మనము జాగ్రత్త పడేది దేని విషయంలో అంటే, ఈ వాగ్దానం పొందకవారు, ఈ వాగ్దానం పొందలేదు అంటే వారు నిత్యత్వం అంతా రక్షణలోనికి వచ్చేవారు కారు. వారు అగ్ని గంధకములతో మండు గుండములో వారు పాలు పొందవలసి ఉంటుంది. కనుక ప్రేమైన వాళ్ళరా, ఈ వాగ్దానాన్ని పొందుకోండి, ఈ వాగ్దానాన్ని పొందుకోండి. ఈ వాగ్దానం పొందుకున్నప్పుడు నీకు ఈ లోకపరమైన విషయములో నీకు విశ్రాంతి కలుగుతుంది. ఈ లోకపరమైన విషయమే కాకుండా నిత్య విశ్రాంతి రానయ్యున్నటువంటి ఆ యుగములలో పరలోక పట్టణములో మనము నిత్య విశ్రాంతి పొందిన వారముగా ఉంటాం. కనుక నా ప్రియమైన వారలరా, ఈ వాగ్దానం నిలిచి ఉంది. ఇంకా ఆ వాగ్దానం నిలిచి ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? నీ కొరకే ఆ వాగ్దానం నిలిచి ఉంది. నీ కొరకే ఆ వాగ్దానం ఎదురు చూస్తూ ఉంది. మీరు పొందుకొని అందులో స్థిరపడి ఉండాలని, అందులో ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, నిలిచిన వాగ్దానం నీ కొరకు నిలవబడింది. వాగ్దానాన్ని పొందుకోండి. నిత్య విశ్రాంతి ఇప్పటి జీవపు విషయంలోను, రాబోవు జీవపు విషయంలోను సంపూర్ణ విశ్రాంతి కలిగిన వారై రక్షణ పొందుదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమెన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడవగు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయాన మా తండ్రి విశ్రాంతి గూర్చినటువంటి వాగ్దానము పొందకుండా ఒకవేళ మేము తప్పిపోతామేమో, మాకు ప్రత్యేకమైన జాగ్రత్తను మీరు కలగచేయండి. మమ్మను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధితో మీరు నింపండి, మీరు బలపరచండి, కృపను గ్రహించమని మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.